అన్న రెండు అక్షరాలకి ఏ అనుబాంబులకు లేనంత శక్తి ఉందండి. ప్రేమ మనల్ని ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చేసి వెన్నెల ఆకాశంలో నక్షత్రాలపైకి తీసుకువెళ్లి కూర్చోబెడుతుంది. ప్రేమ మైకం అంటూ ఉంటారు కదా, నిజంగానే మన మనసుపై ఎవరో మత్తుమందు చల్లేస్తారు. ప్రేమ లోకంలో విహరించే వాళ్ళకి తమ చుట్టూ ఏం జరుగుతుందో, లోకం ఏమనుకుంటుందో అస్సలు పట్టదు. ప్రేమికుల కలలకి కబుర్లకి అంతే ఉండదు. ప్రేమ ఒక అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది, ప్రపంచాన్ని కొత్తగా చూడటం నేర్పిస్తుంది. మన కోసం కేవలం మనల్ని మాత్రమే కోరుకునే ఒక మనిషి జీవితాంతం మనకి తోడుగా ఉంటాడన్న ఆనందాన్ని నిర్వచించేందుకు మాటలు లేవు. ప్రేమైక భావన అనిర్వచనీయమైంది. సరే, ముందైతే కార్యక్రమం చూద్దాం, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. యువత తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఫ్లవర్స్ ద్వారా ఎక్కువ మక్కు చూపుతారు. అలాగే ప్రేమికులు పదిలంగా దాచుకునేది గ్రీటింగ్ కార్డ్స్. ప్రేమ ఫలించినా ఫలించకపోయినా తీపి గుర్తులుగా మిగిలిపోయేది గిఫ్ట్స్ అండ్ గ్రీటింగ్ కార్డ్స్. మరి ఈ ప్రేమికుల రోజున యువత ఎక్కువగా ఎలాంటి గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఫ్లవర్ బొకేస్ పై మక్కువ చూపుతున్నారో ఈరోజు మన స్పెషల్ షాపింగ్ సరిగమలలో చూసిద్దాం. సో ఫ్రెండ్స్, మరి మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? స్ప్రింగ్ బ్లోజమ్స్ ఫ్లవర్ బొకే షాప్, మెహదీపట్నం. ఇక్కడ మనతో పాటు దీపక్ గారు ఉన్నారు, వారిని కూడా పలకరిద్దాం. హాయ్ దీపక్ గారు. హాయ్ అశ్విని గారు. సో ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ఎలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు, బొకేస్ కానివ్వండి, గ్రీటింగ్ కార్డ్స్ కానివ్వండి? గ్రీటింగ్ కార్డ్స్ అండ్ గిఫ్ట్స్ అండ్ మ్యాగ్జిమం అయితే ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నారు. సో ఫ్లవర్స్ అయితే ఎక్స్ప్రెషన్ చేస్తారు కాబట్టి, సో దాంట్లో కొంతమంది అయితే సింగిల్గా ఫ్లవర్స్ తీసుకెళ్తారు, కొంతమంది బల్క్గా తీసుకెళ్తారు. హసిని గారు ప్రేమికులు ఎక్కువ ఇష్టపడేది రోజెస్, సింగిల్ రోజెస్ ఇలాంటివి అయితే ఎక్కువగా ఇష్టపడతారు. సో ఇవి అండ్ ఇంకా దీంట్లో వెరైటీస్గా కావాలంటే కొంతమంది ఇంకా హ్యాండ్ బంచెస్ స్పెషల్ ప్యాకింగ్లో అలాంటి దాంట్లో కూడా సో ఇవి తీసుకెళ్తారు అనమాట. సో సింగిల్ రోజెస్ ప్లస్ బంచెస్ కూడా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు. సో రోజెస్ చాలా బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, నాకు భలే నచ్చాయి. ఓకే, ఎక్కువగా ఈ కలర్ యూజ్ చేస్తారా? ప్రేమికులు రోజు అయితే రెడ్ రోజెస్, ఎయిట్ రోజెస్ స్పెషల్లీ ప్రిపేర్ చేస్తారండి. సో మిగతా వాళ్ళు వేరే కలర్స్ కూడా తీసుకెళ్తారు, కానీ ప్రేమికులు అయితే మళ్ళీ రెడ్ రోజెస్. ఓకే, చాలా బాగున్నాయి కదండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్స్లో వాళ్ళు తయారు చేసుకుంటారు. సో సింగిల్గా అయినా, టూ రోజెస్ అయినా, బంచ్ లాగా అయినా సరే. అసలు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు బొకేస్ ఉంటాయి. సో అందులో కూడా ఇది ఇంకా లార్జ్ బొకే ఇది. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, రోజెస్ ఉన్నాయి, ఆర్కిడ్స్ ఉన్నాయి. సో ఇది కూడా మీకు చూడడానికి చాలా బాగుందండి. మొత్తం అన్ని కలర్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ బొకేతో ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తే నిజంగా ఒప్పేసుకుంటారు. చూడడానికి చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ కూడా. చాలా రకాలు ఉన్నాయి కదండి కలర్స్ ఇందులో. అవునండి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా రోజెస్ కాకుండా ఈ ఫ్లవర్స్ ఏంటండి? ఆర్కిడ్స్. ఆర్కిడ్స్ మంచి పింక్ కలర్, చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బొకే మేడం, వాల్స్ అరేంజ్మెంట్ ఇది. స్పెషల్ ఫ్లవర్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఓకే, ఈ బొకేకి స్పెషాలిటీ ఏమైనా ఉందా? ఇందులో ఆస్ట్రమా ఫ్లవర్స్ ఉన్నాయి, క్యాలలిలీ అండి. ఇవి కూడా బయట నుంచి వస్తాయి మాక్సిమం అయితే, సీజన్ లోనే. ఇది బెంగళూరు ఇక్కడ నుంచి వస్తాయి, లేదంటే బయట థాయిలాండ్ అక్కడ నుంచి కూడా వస్తాయి తెప్పిస్తారు. ఓకే, సో ఈ రోజెస్ కూడా ఎల్లో రోజెస్. మామూలుగా కొన్ని బడ్స్ చూస్తాం మనం. మొత్తం ఇది ఓవరాల్గా విచ్చుకుంది కదా, చాలా బాగుందండి. ఎల్లో కాంబినేషన్ వైట్ అలాగే గ్రీన్ అంతా కనిపిస్తూ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ బొకే కూడా. సో ఈ ప్రేమికుల రోజు రోజున ఇలాంటి బొకేస్ కూడా ఎక్కువ ఇలాంటివి కూడా తీసుకెళ్తారండి. ఇది డిఫరెంట్ బొకే మేడం, ఇంకో టైప్ ఆఫ్ బొకే ఇది. ఓకే, ఇందులో బర్డ్ ఆఫ్ పారడైజ్ ఉన్నాయి, ఆస్ట్రమా ఉన్నాయి ఫ్లవర్స్. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బొకే. ఇది ఎలాంటి ఒకేషన్స్ కి బాగుంటుంది ఈ బొకే? ఇది ఆల్ ఒకేషన్స్ కి ఉంటుంది. రోజెస్ కాకుండా వేరే బొకేస్ కూడా ప్రిపేర్ చేసి ఇలాంటి స్పెషల్ బొకేస్ కూడా తీసుకెళ్తారు. ఓకే, బర్డ్ ఆఫ్ పారడైజ్ నిజంగా చాలా మంది ఇష్టపడతారు. బొకే కూడా చాలా అందంగా ఉంది, బాస్కెట్ బొకే ఎక్సలెంట్ గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ అన్ని కింద వైట్ తీసుకున్నారు, పైన వచ్చి డార్క్ కలర్స్. ఇందులో కూడా అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి, బ్లూ, ఎల్లో, పింక్, చాలా క్యూట్ గా ఉంది. సో నైస్.